కాబట్టి ఇప్పుడు మీ మీద ఫుల్ క్లారిటీ వచ్చింది సార్. మీరు ఎన్కౌంటర్ ఈ పప్పి గారి దగ్గర స్టార్ట్ చేసి ఆ దాదా గారి దగ్గర ఫినిష్ చేస్తారు. ఏమ ఐ రైట్ సార్? కూల్ కూల్. ఈ స్టార్ట్ చూసి ఎక్కువ ఊహించుకోకు. సిన్సియర్ గా డ్యూటీ చేస్తే ప్రాణం పోతుంది. అది సిన్సియర్ గా ఉన్నట్టు బిల్డప్ క్రియేట్ చేస్తే ప్రమోషన్ వస్తుంది సార్. మరి వాళ్ళని చంపేవాడే లేడా సార్? పుట్టుక ఉంటే చావుంటుంది, ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ ఉంటుంది. పప్పిదాదా ప్రాబ్లం క్లియర్ చేయడానికి మేసం ముల్చిన మిసైల్ అంటాడు ఎవడో ఎక్కడో ఉండే ఉంటాడు. ఈ 5th floor కి 6th floor కి కనెక్టివిటీ. మార్నింగ్ రావు గారు, ఎలా ఉన్నారు? గౌతమ్ కన్స్ట్రక్షన్స్ అండ్ బిల్డర్స్. బాగుందండి, ఈ ఫీల్డ్లో మీ ఫ్యామిలీకి మంచి బ్రాండ్ నేమ్ ఉంది. మీరు? భరత్ కన్స్ట్రక్షన్స్, భరత్ రెడ్డి. భరత్ కన్స్ట్రక్షన్స్ అంటే లాస్ట్ మంత్ ఏదో బ్రిడ్జ్ న్యూస్లో వచ్చినవి 2, న్యూసెన్స్లో కలిసిపోయినవి 22. మీరేంటి ఇక్కడ? ఏం లేదు రావు గారు, హయత్ నగర్ శివారులో ఒక వెంచర్ వేసాం. సిమెంట్ రేట్ ఎక్కువైందని బూడిద ఎక్కువేసి కట్టేసాం. మాకున్న బ్యాడ్ నేమ్కి ఒక్క ఫ్లాట్ కూడా సేల్ అవట్లా. అయితే దీని మీద సంతకం పెడితే మా వెంచర్ ముందు గౌతమ్ కన్స్ట్రక్షన్ తని బోర్డు పెడతాం. సేల్స్ పీక్లు ఉంటాయి. ఏమంటారు? పెట్టండి పెట్టండి. ఏక మీద కత్తో పాయింట్ బ్లాంక్ లో గన్నో పెడితే గానీ పనిచేయదు అనుకున్నాను రా. ఇంత ఈజీగా సంతకం పెట్టేసాయంట్రా. ఫేస్ వాల్యూ. నేను సంతకం పెట్టినంత ఈజీ కాదురా పేపర్స్ తో నువ్వు బయటకు వెళ్దాం. అబచా, ఇంటర్నోడికి ఎగ్జిట్ అవ్వడం తెలియదేంటి? ఆ పేపర్స్ తో నువ్వు గేట్ దాటితే అవి నీవే. గేటా స్టేటా? గేట్ దాటితే ఆల్మోస్ట్ స్టేట్ దాటేసినట్టేరా. క్లారిటీగా చెప్తున్నా, గేటే. ఎవరండి మనోడి చేతిలో తన్నులు తింటున్నారు? ఆడ బిల్డర్ భరత్ రెడ్డి అని. చూడు నానా, సింహాన్ని సునామీని చూసినప్పుడు హూ ఆర్ యూ హౌ ఆర్ యూ అని పలకరించకూడదురా. సింపుల్గా పారిపోవాలి. ఓకేనా? పారిపో. పారిపోడంట్రా, ఇప్పటికిప్పుడు పేపర్స్ తీసుకుని గేట్ నుంచి బయటకు వెళ్తా. కొడతావా? పేపర్స్ తీసుకెళ్లే రీజన్ మీద కొట్టనరా, వేరే తప్ప ఏదైనా చేస్తే మాత్రం. ఎంత తప్పున్నవాడికైనా ఇప్పుడు వేరే తప్పు చేస్తాడంట్రా. ఇటోరా. పదండ్రా. వేరే తప్పు చేస్తే కొడతాను? ఏ తప్పు చేయకుండా ఎందుకు కొట్టావు? ధూమపానం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం కదరా. నా సిగరెట్స్, నా లైటర్, నా లంగ్స్, నీకేంట్రా ప్రాబ్లము? పబ్లిక్ ప్లేసెస్ లో సిగరెట్ తాగడం తప్ప కాదా? తప్ప కాదా?
సోప్రా ఇదిగో అలా కాదు, టీవీలో బోలని ఆటలు వస్తాయి, అవన్నీ పాటిస్తారేంటి? చంటి పిల్లలు చేసుకుంటేస్తారంట అలాగా. ఎవడు? ఆయన వారా? ఏంటి బాసు, నీకు ఇంకా అర్థం కాలేదా? ఆడు చెప్పేదో ఒక రీజను, కొట్టేది పేపర్ రీజను. మా ఇంటికే మాడేస్తాడు, లోపల మ్యాటర్ బయట మ్యాటర్ అని చెప్తాడు బాసు. భలే క్యాచ్ చేశారా, అదే మన క్యారెక్టరైజేషను. అందరికి మ్యాటర్ చల్తా, బాహర్ ఆరేక్ మ్యాటర్ చల్తా. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయమంటావు? నాకు అర్థమైందండి.